రెండు మూడేళ్లుగా జామ పండ్లకు డిమాండ్ పెరగడంతో ఇటీవల కాలంలో వీటి విస్తీర్ణం పెరిగింది చాలా వరకు రైతులు మార్కెట్లలో డిమాండ్ ఉన్న తైవాన్ జామ రకాన్ని సాగు చేశారు ప్రస్తుతం కొత్తగా పెట్టిన తోటల్లో చిగుళ్లు వచ్చే సమయంలో నల్లి పేనుబంక ఆశించి లేత తోటలకు నష్టం చేస్తున్నాయి వీటి నివారణకు తొలిదశ నుండే జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వరంగల్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ వెంకట్రెడ్డి పేదవాడి యాపిల్ గా పిలిచే జామకు నానాటికీ గిరాకీ పెరుగుతోంది ఒకప్పుడు కేవలం దేశవాళీ జామ మాత్రమే సాగు చేసేవారు ఇప్పుడు మధురమైన రుచులు పంచే కొత్త జాతి జామ మార్కెట్ మార్కెట్ను ముంచెత్తుతున్నాయి వీటికి మంచి డిమాండ్ ఉండడంతో రైతులు పలు జామ రకాలను సాగు చేసి గణనీయంగా లాభాలు గడిస్తున్నారు సాగులో అందివస్తున్న నూతన శాస్త్ర పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ మంచి ఫలితాలు చవిచూస్తున్నారు ముఖ్యంగా జామ ఏడాదికి మూడు పంటలు వస్తుండటంతో మంది రైతులు సాగు చేస్తున్నారు ఇటీవల కొత్తగా పెట్టిన లేత తోటల్లో పేనుబంక పిండినల్లి ఆశించినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు వీటి వల్ల తోటలకు తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉంది ముఖ్యంగా పేనుబంక కంటే కూడా పిండినల్లి చాలా ప్రమాదకరమని చెప్పొచ్చు ఒకసారి ఆశించినట్టయితే నివారించడం చాలా కష్టతరమైన పని కాబట్టి రైతులు వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలి తొలి దశ నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వీటిని నివారించవచ్చని తెలియజేస్తున్నారు వరంగల్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ వెంకటరెడ్డి పిండి నల్లి అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి పురుగుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకసారి ఈ పిండి నల్లి పురుగు కనుక ఆశించినట్లయితే దాన్ని నివారించడం చాలా కష్టమైనటువంటి పని కాబట్టి రైతు సోదరులు మరి కొన్ని జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే మరి లేత జామ తోటలను బాగా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ పిండినల్లి పురుగుకు సంబంధించినటువంటి పెద్ద పురుగులు అన్నీ కూడా ఎరుపు రంగులో ఉంటుంది దాని శరీరం ఆ తర్వాత ఈ పురుగులన్నీ కూడా గుంపులు గుంపులుగా లేత భాగాలలో ఉండి వాటి శరీరం పైన తెల్లటి లాంటి పదార్థంతో కప్పబడి ఉండటం వల్ల మనం దాన్ని పిండినల్లిగా పిలవడం జరుగుతూ ఉంటుంది ఈ పురుగుకు సంబంధించినటువంటి తల్లి నేల లోపల గుడ్లు పెట్టడం జరుగుతూ ఉంటుంది ఈ గుడ్ల నుంచి వచ్చినటువంటి పిల్ల పురుగులు మళ్ళీ భూమిలో నుంచి బయటకు వచ్చేసి ఈ ప్రధాన కాండం ఏదైతే ఉంటుందో ఆ మొదలు దగ్గర నుంచి పాక్కుంటూ ఉన్నటువంటి కొమ్మలకి లేత చిగురులకు వ్యాప్తి చెంది నష్టం కలిగజేస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ పురుగులు ఆకుల నుంచి కానీ అదేవిధంగా పెరిగేటువంటి లేత భాగాల నుంచి రసం పీల్చడం వల్ల ఆకులన్నీ కూడా ముడుచుకొని పోతూ ఉంటాయి ఆకులన్నీ కూడా వంకర టింకరగా మారిపోతూ ఉంటాయి తర్వాత ఒకటి ఒకటిన్నర సంవత్సరాలు ఉన్నటువంటి తోటలలో అప్పుడప్పుడే కాస్తున్నటువంటి కాయలు కనుక ఉన్నట్లయితే ఆ కాయలపైన కూడా మనకు ఈ నల్లి పురుగులు అనేటువంటి కనిపిస్తూ ఉంటాయి మరి ఈ దశలో కనుక మనం ఈ పురుగును మనం నివారించుకోలేకపోతే క్రమేపీ అంతా కూడా చిన్న చిన్నగా ఆకులన్నీ కూడా గోధుమ రంగులోకి మారి ఎండిపోవడం చెట్టు కూడా పూర్తిగా కూడా చనిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పురుగు విషయంలో రైతులు చాలా జాగ్రత్త తీసుకోవాలి నల్లి ఒక్క జామ మొక్కలపైనే కాకుండా కలుపు మొక్కల పైన కూడా కనిపిస్తుంది కేవలం పురుగు మందులతో ఈ పురుగును నివారించలేము సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారానే దీనిని సమూలంగా నివారించవచ్చు జామ తోట లోపల గాని ఆ తోట గట్ల పైన గాని దూరంగా ఉన్నటువంటి కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి ఆ మొక్కలు ఆశించి ఎండిపోయినటువంటి కొమ్మలు కనుక ఉన్నట్లయితే లేకుంటే ఎండిపోయినటువంటి చెట్లు కనుక ఉన్నట్లయితే వాటిని ఎప్పటికప్పుడు తీసేసి కాల్చివేయాలి ఈ పిల్ల పురుగులు అనేటువంటి భూమి లోపల నుంచి ఆ చెట్టు పైకి పాకుతూ ఉంటాయి కాబట్టి మనకు మార్కెట్లో మనకి స్టిక్కీ బ్యాండ్స్ అనేటువంటి అంటే జిగురు లాంటి బ్యాండ్స్ దొరుకుతూ ఉంటాయి అవి నీలమట్టానికి పైన సుమారుగా ఒక అర ఫీటు నుంచి ఒక ఫీటు ఎత్తులో కాడానికన మనం పెట్టించినట్లయితే ఈ పిల్ల పురుగులైనటువంటి పైకి పోకుండా మనం ఆ విధంగా కూడా అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుంది పాదులను ఎప్పటికప్పుడు పారతోటి కదిలించేసి ఆ పాదులలో ఒక్కొక్క చెట్టుకు వంద నుంచి రెండు వందల గ్రాముల ఫాలిడాల్ డస్టు లాంటిది కనుక మనం భూమిలో కనుక వేసినట్లయితే భూమి లోపల ఉన్నటువంటి ఈ నల్లి పురుగుకు సంబంధించినటువంటి పురుగులన్నీ కూడా చనిపోవడానికి అవకాశం ఉంటుంది మనకు ఈ పిండినల్లి పురుగులు గమనించినటువంటి వెంటనే డైక్లోరావాస్ లాంటి మంది కానీ లేకుంటే క్లోరిపైరిపాస్ లాంటి మంది కానీ లేకుంటే ప్రొఫ్నోఫాస్ కానీ లేకుంటే ఇటీవల మనకు మార్కెట్లో వచ్చినటువంటి ఓబెరాన్ లాంటి మందులను మనం మార్చుకుంటూ దాంతోపాటుగా బంకకు సంబంధించినటువంటి మందులు శాండోవిటి కానీ టీపాల్ కానీ లేకుంటే డిటర్జెంట్ పౌడర్ లాంటిది కలిపి మనం పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మరోవైపు తోటల్లో పెరుగుదల ఆగిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే నివారించవచ్చు ఈ పేనుబంక అనేటువంటిది కూడా పిండి లాగా ముఖ్యంగా లేత ఆకులు కానీ లేత చిగురులు ఏర్పడేటువంటి దశలో ఈ పురుగులు ఆశించి ఈ లేత భాగాలలో గుంపులు గుంపులుగా ఉండి అవి రసం పీల్చడం వల్ల ఆకులన్నీ కూడా వంకర టింకరగా మారిపోవడం తర్వాత ఆకుల పైన నల్లటి బూజు కూడా కనిపిస్తూ ఉంటుంది మరి పేనుబంక పొరుగు నివారణకు ముఖ్యంగా మనం ఎసిఫేట్ అనేటువంటి మందు అయితే ఒకటి పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి లేదా డైమిథేట్ అయితే రెండు మిల్లీ లీటర్లు మెటాసిస్టాక్స్ అయితే రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి లేదా ఇమిడాక్లోపిడ్ అయితే సున్నా పాయింట్ రెండు ఐదు మిల్లీ లీటర్లు ఈ మందులను మనం మార్చుకుంటూ పిచికారి జామలో పిండినల్లి పేనుబంక ఆశించినప్పుడు గండు చీమలు కూడా తిరగడం జరుగుతుంది ఈ చీమల ద్వారా పిండినల్లిని ఒక కొమ్మ నుంచి మరో కొమ్మకు ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాప్తి చేయడానికి దోహదపడుతుంటాయి కాబట్టి చీమల బిడద లేకుండా చూసుకోవాలి ముఖ్యంగా చీమల పుట్టలు పాదులలో ఫాస్ట్ చల్లుకోవాలి